కరుడు గట్టిన ముగ్గురు అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు పలమేరు డిఎస్పీ సుధాకర్ రెడ్డి వెల్లడించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను మల్లానూరు క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుకున్నామన్నారు. ముగ్గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 20 లక్షల రూపాయలు విలువ చేసే 300 గ్రాముల బంగారు ఆభరణాలు వెండి స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. పళని రాజా అనే ఇద్దరు తమిళనాడు రాష్ట్రానికి, మురుగన్ అనే వ్యక్తి కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తులుగా గుర్తించామని డిఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఉదయం మల్లనూరు క్రాస్ వద్ద కుప్పం అర్బన్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో వెహికల్ చెక్కింగ్ చేస్తూ ఉంటే ఒక వెహికల్లో ఒక ముగ్గురు వ్యక్తులు టూ వీలర్లో రావడం జరిగింది. వాళ్ళు టూ వీలర్లో వచ్చిన వ్యక్తులను మనోళ్ళు విచారిస్తే వాళ్ళు తమిళనాడుకు చెందిన కరుడు గట్టిన గజదొంగలుగా తేలడమైంది. వాళ్ళ దగ్గర సుమారు 300 గ్రాములు గోల్డ్ ఆర్నమెంట్స్ మరియు సిల్వర్ ఆర్నమెంట్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా కుప్పం టౌన్కి చెందిన రీసెంట్గా జరిగిన దొంగతనంలో నేరస్తులుగా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అలాగే కుప్పంతో పాటు గంగవరము, కుంగనూరు, చిత్తూరు టౌను, గంగాధర నెల్లూరు మరియు తమిళనాడు రాష్ట్రంలో చేసినట్లుగా వాళ్ళు అడ్మిట్ కావడం జరిగింది. ఈ ముగ్గురిని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళతో పాటు ఉన్నటువంటి బండి మరియు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొని ఈరోజు వాళ్ళని కుప్పం హాస్పిటల్ కుప్పం